వెల్కమ్ టు టీవీ 15. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. నేడు క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు. కడసారి చూసేందుకు భారీ స్క్రీన్ల ఏర్పాటు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సదస్సు. జాతీయ అజెండాను ఆవిష్కరించిన కేజ్రీవాల్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. శాసనసభ వేదికగా తెలుగుదేశం పార్టీపై మరోసారి ఫైర్ అయిన ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని ఘాటు వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోడల్ అవతారం ఎత్తిన మహేష్ బాబు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు. గత వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ప్రారంభమై దేశీయ స్టాక్ మార్కెట్స్. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరగనున్నాయి. రాణి మృతితో బ్రిటన్ శోక సందనంలో మునిగిపోయింది. అనేక యూకే పార్కులలో ప్రభుత్వ అంత్యక్రియలను ప్రసారం చేయడానికి పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీని ద్వారా అక్కడి ప్రజలు తమ రాణి చివరి చూపు చూడనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 96 సంవత్సరాల వయసులో స్కాట్లాండ్లోని బాల్మోరల్ కాలేజీలో సెప్టెంబర్ 8 మరణించారు. రాణి మృతదేహాన్ని సందర్శనార్థం వెస్ట్ మినిస్టర్ హాల్లో ఉంచారు. ఆమె అంత్యక్రియలు సోమవారం ఉదయం వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరుగుతాయి. గత 57 సంవత్సరాల్లో బ్రిటన్ మొదటి ప్రభుత్వ అంత్యక్రియలు కఠినమైన ప్రోటోకాల్ సైనిక సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. దీనికోసం చాలా రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో దివంగత మహారాణికి గౌరవం ఇచ్చేందుకు సామాన్య ప్రజలే కాకుండా కమ్యూనిటీ గ్రూపులు, క్లబ్లు, ఇతర సంస్థలు ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ నిమిషం పాటు మౌనం పాటించాయి. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ జాతీయ అజెండాను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన మొదటి జాతీయ స్థాయి సదస్సు రాష్ట్రీయ జనప్రతినిధి సమ్మేళనంలో 6 పాయింట్ల అజెండాను ఆవిష్కరించారు. ఈ అజెండాతో భారత్ను ప్రపంచంలోనే 1 దేశంగా మార్చుతానని తెలిపారు. భారత అగ్రగామిగా నిలవాలంటే దేశంలోని 130 కోట్ల మంది ప్రజలతో మనం తప్పనిసరిగా పొత్తు కుదుర్చుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళిక. ఆ మేరకు 6 పాయింట్లతో అజెండా రూపొందించారు. अगले 60 साल में इन पार्टियों और इन नेताओं ने मिलकर उस संविधान के चीथड़े चीथड़े उड़ा दिए. उसकी बेइज्जती करने की, उसके चीथड़े उड़ाने में कोई कसर नहीं छोड़ी इन पार्टियों और नेताओं ने. तो फिर भगवान को बीच में आना पड़ा और ठीक 63 साल बाद 26 नवंबर 2012 को आम आदमी पार्टी बनी इस देश के संविधान को बचाने के लिए. ये कोई संयोग नहीं है कि 26 नवंबर को ही देश का संविधान बना और 26 नवंबर को ही आम आदमी पार्टी बनी. भगवान ने बहुत बड़ी जिम्मेदारी दी है आपके ऊपर, एक एक आम आदमी पार्टी के कार्यकर्ता के ऊपर. आज दिल खुश होता है 20 राज्यों में और यूनियन टेरिटरीज में 1446 जनप्रतिनिधि हैं हमारे.
जैसा इन्होंने पंजाब, छत्तीसगढ़, गुजरात, उत्तर प्रदेश, मध्य प्रदेश, जम्मू कश्मीर, हरियाणा, बिहार, दिल्ली, महाराष्ट्र, उड़ीसा, चंडीगढ़, हिमाचल प्रदेश, आसाम, झारखंड, राजस्थान, तमिलनाडु, उत्तराखंड, कर्नाटक, गोवा, इनमें हमारे MLA हैं, MP हैं। పలాస మండలం కాశీబుగ్గ బస్టాండ్లో 3 రోజులుగా ఏ దిక్కు లేక పడి ఉన్న ఓ యువకుడిని నందిగాం 108 సిబ్బంది EMT దేవాది శ్రీనివాసరావు, పైలట్ వాకాడ అప్పన్నలు సపర్యలు చేసి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఇలా దిక్కులేని ఎంతో మందికి మానవత్వంతో 108 సిబ్బంది వైద్యం అందిస్తూ ఆసుపత్రిలో చేరుస్తున్నారు. వీళ్ల సేవలను స్థానికులు కొనియాడుతూ అభినందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతుకు ఎదురైన కష్ట నష్టాలపై సంక్షోభంలో నెట్టబడిన రైతాంగం కోసం తెలుగు రైతు ఆధ్వర్యంలో 19/9/2022 సోమవారం రోజున చెలో అసెంబ్లీ మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతుకు ఎదురైన కష్ట నష్టాలపై సంక్షోభంలో నెట్టబడిన రైతాంగం కోసం జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సింధు సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక వరి రైతులకు కనీస మద్దతు ధర లభించడం గగనమైపోయింది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కుంభకోణాల మయంగా మారింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3 మొదటి పంటలు, 2 రెండో పంటల్లో కలిపి ఇప్పటి వరకు రైతులు 3,000 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కలిసి రైతులను దోచుకుంటున్నాయి. క్వింటాలకు 20 కిలోల ధాన్యాన్ని అదనంగా గుంజుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొలతకు సంప్రదాయ ప్రామాణికమైన పుట్టికి అర్థమే మార్చేశారు. అనేక దశాబ్దాలుగా పుట్టి అంటే 850 కిలోల ధాన్యం కాగా వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 1,000 నుంచి 1,150 కిలోలు బలవంతంగా తీసుకుంటున్నారు. మద్దతు ధర పలుకుబడి కలిగిన వైసీపీ నేతలకు మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవి కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా కంటిన్యూ చేయట్లేదు. అది చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు మైలేజ్ పెరుగుతా అనేటువంటి ఒక దురుద్దేశం ఆయనలో ఉంది. ఒకవేళ మనం చూస్తున్నాం, పట్టణాల్లో పనులు లేవు, సిటీలో పనులు లేవు. పట్టణం నుంచి సిటీకి వచ్చి పనులు చేసుకొని పట్టిన అన్నం తిందామంటే అన్న క్యాంటీన్ దోషం చేస్తున్నాం. ఎక్కడ అన్న క్యాంటీన్లు పెట్టనవట్లేదు. ఎక్కడ వాళ్ళు పెడుతున్నారంటే వాళ్ళు కూడా పెట్టట్లేదు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం చాలా దయనీయ స్థితిలో ఉంది. ఎంత దయనీయ స్థితి, మునుపు ఎన్నడు చెన్నారెడ్డి గవర్నమెంట్ నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వరకు కూడా కొంతవరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రైతుకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నిజంగా అదొక స్వర్ణయుగం అండి రైతుకి చెప్పుకోవాలంటే. అంతకు ముందు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అంత రైతుకి అంత భరోసా ఇచ్చి అన్ని రకాలుగా వ్యవసాయదారుడికి కావాల్సిన. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన వినతుక స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, జాయింట్ కలెక్టర్ ఎం విజయ్, సునీత, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టించిన అధునాతన సీసీ కెమెరా తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దొప్పలపూడి అమర్నాథ్ అనే వ్యక్తి వరుస దొంగతనాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఎవరికి దొరకకుండా తిరుగుతున్న ఆ దొంగను చాకచక్యంతో అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ దొంగలించిన సొమ్మును ఎవరి కంటపాడకుండా చెరువులో బురదలో దాచిపెట్టాడు. సొమ్ము దొంగతనం కాబడిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వారు దర్యాప్తు చేసి అధునాతనంగా వచ్చిన సీసీ కెమెరాను వినియోగించి అతను చేసిన దొంగ సొమ్మును చెరువులో నుంచి వెలికి తీసి అతన్ని అరెస్ట్ చేశారు. నమస్కారం అండి. తెనాలి ప్రజలందరికీ. తెనాలి ఒకటో టౌన్ పరిధిలోని గత 4-5 నెలలుగా జరుగుతున్న వరుస దొంగతనాల మీద తెనాలి వన్ టౌన్ సీఐ గారు మరియు వారి సిబ్బంది ఎస్ఐలు స్టాఫ్ మరియు వర్క్ చేస్తూ ఉండగా మాకు దొరికిన క్లూ అంటే రీసెంట్గా 13వ తారీఖును కూడాను ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, దాని ద్వారా పోలీసులు కెమెరా ఇంట్లో నిలుస్తారు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ కెమెరాలోనే ఏమైనా కదలికలు ఉంటే మీ వెంటనే పోలీస్ వారికి అలర్ట్ వస్తుంది. పోలీస్ వారు వెంటనే తమరి నివాసానికి చేరుకొని అది ఏదైనా దొంగతనం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని ప్రివెంట్ చేస్తారు. ఈ క్రమంలోనే రీసెంట్గా 13వ తారీఖు అంటే 5 రోజుల క్రిందట ఎల్హెచ్ఎంఎస్ కెమెరా కూడా దొంగతనం కాబడింది. ఆ కెమెరాని తీస్తూ ఉండగా మాకు అలర్ట్ రాగానే వెంటనే పోలీసు వారు అక్కడికి వెళ్ళగానే దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ 2 రోజుల కిందట మళ్ళీ ఇంకో దొంగతనానికి పాల్పడ్డాడు. టోటల్గా మనకి ఈ దొంగ గురించి వెతుకుతూ ఉండగా ఆ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలోని అతను పడిన విజువల్స్ ఇవన్నీ కూడాను క్యాప్చర్ చేసి దాని ద్వారా అతన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేశాము. దొప్పలపూడి అమర్ అని చెప్పి అమర్నాథ్ అవర్ అలియాస్ అమర్ చిన్నరావూరులో నివాసం ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ ఏవైతే హౌసెస్ ఇల్లు నివాసాలు ఏవైతే లాక్ చేసి ఉంటున్నాయో లాంగ్ టైం అంటే మనకి 4-5 రోజులుగా లా ఇంటి ఇల్లు తాళం వేయబడి ఉంటే దాన్ని గమనించి ఆ ఇంట్లోని నైట్ టైం ప్రవేశించి దొంగతనాలు చేసుకున్నాను. అతని ఎమ్మో మోడస్ ఆపరేండి. దీని ద్వారా అతన్ని పట్టుకుంటే అతని దగ్గర టోటల్ మొత్తం 5 దొంగతనాలు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాతో కలిపి 5 దొంగతనాలు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ 5 దొంగతనాలు ఏప్రిల్ నెలలోని, జూలై నెలలోని, తర్వాత సెప్టెంబర్ నెలలోని టోటల్గా 5 దొంగతనాలు. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ తెదేపా శాసనసభాపక్షం నిర్వహించే తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇట్ల బండ్లతో నిరసన ర్యాలీగా వెళ్లేందుకు తెదేపా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకోగా తుళ్లూరు పోలీసులు అడ్డుకున్నారు. ఎడ్ల బండ్లను పోలీస్ స్టేషన్కు తరలించి టైర్లలో గాలి తీసేశారు. ఎడ్లను స్టేషన్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో తోలుకుంటూ పోలీసులు వెంబడించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ ముందు తెదేపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అనంతరం మందడం నుంచి ఎడ్ల బండ్లపై నిరసన ర్యాలీ చేపట్టారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎడ్లబండి కాడెను మోసుకుంటూ నిరసనగా వెళ్లారు. రైతు ద్రోహి జగన్, గిట్టుబాటు ధర ఎక్కడా, జగన్ పాలనలో క్రాప్ హాలిడే తదితర నినాదాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. మార్గం మధ్యలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీ ద్వారం వరకు ఎడ్లబండిని లాక్కొని వెళ్లారు. తొలుత తుళ్లూరు పోలీసులు ఎడ్లబండ్లను అడ్డుకోవడంపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్ట్ చేయడం ఏంటంటూ నారా లోకేష్ మండిపడ్డారు. రైతు పట్టడం
రేపల్లి నియోజకవర్గం రేపల్లి చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని రైతులకు సంఘీభావం తెలియజేశారు. పరిపాలన చేతకక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రాంతాలు మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారు. అమరావతి రాజధానిగా విజయవాడ వద్ద తీసుకున్న 30,000 ఎకరాలకు నాడు మద్దతు పలికారు. ప్రజా రాజధానిగా అమరావతి ఏకగ్రీవంగా ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాయి. మీరు మాట్లాడుతున్న అసెంబ్లీ, మీరు కూర్చున్న సెక్రటేరియట్, న్యాయాన్ని కాపాడుతున్న హైకోర్టు, ఇవన్నీ రైతుల త్యాగాలతో ఇచ్చిన భూముల్లోనే నిర్మించబడ్డాయి. మహాపాదయాత్ర చూసైనా మూర్ఖపు ప్రభుత్వం కళ్లు తెరుచుకొని చూడాలని, రాజధానిగా అమరావతి కొనసాగుతుంది, ఒక అంగుళం కూడా కదల్చేది లేదని తెలియజేశారు. మరి ఏమంతరం ఇచ్చారు మీరు? పరిపాలన చెప్పగానే కదా, పరిపాలన వైఫల్యంతోనే కదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు? మూడు రాజధానుల దాకా మూడు మొక్కలాట ఎందుకు తీసుకొచ్చావు? నేను చెప్పడానికి ఏం లేదు, నీ ఎజెండా లేదు, నువ్వు చేసింది లేదు, చెప్పేది లేదు. కాబట్టి వాళ్ళ ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఆ రోజు ఏం మాట్లాడాం? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, చిన్న రాష్ట్రాలు మరి చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి, అన్ని ప్రాంతాలు సమదూరంలో ఉండాలి. విజయవాడ దగ్గరలో 30,000 ఎకరాలు తీసుకోండి ఈ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాం. 175 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ప్రజా రాజధాని అమరావతికి మద్దతుగా విజయవాడ దగ్గర 30,000 ఎకరాలు తీసుకున్న భూములకి మద్దతు పలికారు. ఏకగ్రీవంగా రాజధాని ఏర్పడింది. ఏదైతే రాష్ట్ర చట్టంలో రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాన్ని వినియోగించుకొని ఏదైతే ఒక రాజధాని ఏ క్యాపిటల్ ఏర్పాటు చేశారు, దానికి కేంద్రం రాష్ట్రం డబ్బులన్నీ కూడా కలిపి వివిధ శాఖ 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టబడి ఉన్నాయి. అయితే సెక్రటేరియట్ కావచ్చు, శాసనసభ కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడే హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు త్యాగాలు చేసిన భూముల్లో కట్టబడ్డ భవనాలు. నేను అసెంబ్లీలో కృష్ణా జిల్లా మొత్తం విజయవాడ మొత్తం ఆలోచన చేయండి. 75,000 కోట్ల రూపాయలు పాలమూరు విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థిని విద్యార్థులకు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పియూవీసీ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత రాథోడ్ మరియు రోటరీ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, పియు రిజిస్టర్డ్ ప్రొఫెసర్ గిరిజా మంగతయారు, రోటరీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పియూవీసీ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత రాథోడ్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని, పేదలకు సేవ చేస్తే పుణ్యం కలుగుతుందనే ఉద్దేశంతో రోస్టరీ గ్లోబల్ ఛాంపియన్స్ రోస్టర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారితో ఎంఓయూ పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రోటరీ క్లబ్ వారు చేపడుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. మహిళలకు ఉపాధి కోసం కుటుంబిషన్లు, విద్యార్థినులు ఉన్నత చదువులు చదవాలని ప్రోత్సహించేందుకు సైకిళ్లను అందజేశామని, గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన పేద విద్యార్థులకు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరికొందరు పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా ఉపాధి కల్పన కోసం పేద మహిళలకు కుటుంబిషన్లను పంపిణీ చేశామని తెలిపారు. అందుకుముందు రోటరీ గ్లోబల్ ఛాంపియన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, యువతను మహిళలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించి సైకిళ్లు కుటుంబిషన్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పియు రిజిస్టర్ ప్రొఫెసర్ గిరిజా మంగతయారు, పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ నూర్ జహాన్ బేగం, పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కృష్ణయ్య, పియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ, పియు పిఆర్ఓ ఎస్ఎన్ అర్జున్ కుమార్, రోటరీ క్లబ్ అధినేతలు హరిప్రసాద్, ఎస్కే ఉపాధ్యాయ కిరణ్ కర్ణ, డికే కరుణ, శ్రీనివాస్, పవన్, శ్రీనాథ్, బాబా, ఈశ్వర్, చిన్నదేవి, డాక్టర్ బివి రాఘవేందర్, డాక్టర్ శివకుమార్ సింగ్, డాక్టర్ చిన్నదేవి, డాక్టర్ బివి రాఘవేందర్, డాక్టర్ శివకుమార్ సింగ్, రోడాని తదితరులు పాల్గొన్నారు. అర్జున్ సార్ చెప్పినట్టు
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజమలు శివప్రసాద్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్లిన సమయంలో ఓ వృద్ధ మహిళ ఇంట్లో పరిస్థితి తన పరిస్థితి బాగాలేదని ఆమె గోడు ఎమ్మెల్యేకి విన్నవించుకోగా ఎమ్మెల్యే మనసు చలించి ఆమెకు హాస్పిటల్ నిమిత్తం ఖర్చుల కొరకు ఇంట్లో నిత్యావసర సరుకుల కోసం 6 నెలలకు సరిపడా అందించి గొప్ప మనసును చాటుకున్న నాయకుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమలు శివప్రసాద్ రెడ్డి. ఇలా ఎంతో మందికి సహాయాలు అడిగిన వారికి తన వంతును సహాయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఓ మంచి మనసున్న మహారాజు అనిపించుకున్నాడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమలు శివప్రసాద్ రెడ్డి. ఇదిగా ఉంది సార్, నాకు ఎవరు సార్ ప్రసాద్ రెడ్డి ఇచ్చినారు సార్, ఆయన అన్ని సాయం చేసినాడు. ఏం లేవు సార్, ఇంట్లో కూడా ఏం లేవు, మాకు ఆరోగ్యం బాగాలేదు, చూపిస్తా అన్నాడు ఆయన, అన్ని చేస్తాను అన్నాడు సార్, సరుకులు కూడా ఇచ్చినాడు, 6 నెలల బతం వేసినాడు సార్. నిన్నటి ప్రోగ్రాంలో వినానగరు అమ్మని షేక్ అమ్మని అనే కుటుంబాన్ని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు దర్శించడం జరిగింది. ఆయన ఏం మా నీకు ఆరోగ్యం బాగలేదా, ఏమి ఎందుకు పట్టున్నావు, ఏం కదా, ఏం సమస్య, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీకు మాత్రలకు నీ సంసారం ఎట్లా జరుగుతుంది, ఏమి నీ కొడుకులు ఎంతమంది ఎవరు పని చేస్తున్నారు, నీకు ఏమి ఏమి బాగలేదుమ్మా చెప్పండి, హాస్పిటల్లో చెప్తా డాక్టర్తో మాట్లాడతాను, వెనకమ్మడి అన్న ఫోన్ తీసుకొని డాక్టర్తో మాట్లాడడం జరిగింది. రెండు కిడ్నీలు షుగర్ వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చిందని అన్న మాట్లాడాను. మరి ఏం చేస్తే నీకు సంతోషపడతావు అమ్మా, ఏమి నీ పరిస్థితి ఏమి అని అన్న చాలాసేపు మాట్లాడి అన్న దయాహృదయము జనహృదయలేత అన్న మహిళల పట్ల పేదరికం పట్ల చాలా ఆసక్తి గల మనిషి అన్న. తెలుగుదేశం పార్టీపై శాసనసభ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు పరిహారంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానమిచ్చారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 10 లక్షల రూపాయలు ఇస్తామని జీవో ఇచ్చిన మాట వాస్తవమేనా అని టీడీపీ సభ్యులు అడగా అది వాస్తవం కాదని మంత్రి అంబటి రాంబాబు సమాధానమిచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో నేరుగా ఈ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ వాస్తవాలు బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్ఫిట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 6&R పరిహారం కింద గతంలో 6.86 లక్షల రూపాయలు ఇస్తే అధికారంలోకి వచ్చాక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని చెప్పిన మాట ప్రకారం దీనిపై జీవో కూడా జారీ చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆర్ఎండ్ఆర్ కాంపెన్సేషన్ కింద అధ్యక్ష ఆర్ఎండ్ఆర్ కాంపెన్సేషన్ కింద గతంలో 6,86,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తే మేము అన్నాము, మేము అధికారం లేకొచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తాము అని చెప్పి మేము అన్నాం. మీరు 6,86,000 రూపాయలు మీరు ఇచ్చినారు, దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తామని అన్నాము. అన్నదానికి తగ్గట్టుగానే జీవో కూడా ఇష్యూ కూడా చేసినాం. దాని గురించి ఎక్కడ డౌట్ కూడా ఏమి లేదు, ఎక్కడ దాని గురించి ఆక్షేపణ లేదు. దాని గురించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలే కాకుండా అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నారు. తాజాగా ప్రముఖ మెన్స్ వెర్ బ్రాండ్స్ ఒట్టో కోసం మోడల్ అవతారం ఎత్తారు. ఒట్లో దుస్తులు అలాగే యాక్సెసరీస్ ధరించి మోడలింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఇటీవల బాగా స్లిమ్గా తయారైన మహేష్ ఒట్టో ట్రెండీ క్యాజువల్స్లో సూపర్ ఫిట్గా కనిపిస్తున్నారు. టీషర్ట్, బ్లూ జీన్స్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, రిస్ట్ బ్రాండ్లతో నవతరం ప్రతినిధిగా దర్శనమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో వెటరన్ రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను ఈ మ్యాచ్లో రిపీజర్స్లో గెలిచాడు.
ఇది బజరంగ్ ఖాతాలో చేరిన ఐదవ పథకంగా నిలిచింది. ఇంతకుముందు బజరంగ్ ఒక రజతం, మూడు కాంస్య పథకాలు సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎన్ని పథకాలు సాధించిన తొలి భారతీయుడిగా బజరంగ్ నిలిచాడు. బెల్గ్రేడ్లో ఈ పోటీలు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్లో భారత్కు ఇది రెండవ పథకం. వినేష్ ఫోగట్ కాంస్యం అందించాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ రెండు పథకాలతో తన ప్రచారాన్ని ముగించింది. కాంస్య పథక మ్యాచ్లో బజరంగ్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. 28 ఏళ్ల భారత రెజ్లర్ 65 కిలోల బరువు పోటీలో అద్భుతంగా పునరాగమనం చేశాడు. అంతకుముందు అతను ఫ్యూటో ఒరికన్ ఆటగాడు సెబాస్టియన్ రివేరాతో 6-0 వెనకంజలో నిలిచాడు. ఆ తర్వాత బలమైన పునరాగమనం చేస్తూ 11-9 విజయం సాధించాడు. నిఫ్టీ గత వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ప్రారంభమై మానసిక అవధి 18,000 దాటినా నిలదొక్కుకోవడంలో విఫలమై బలమైన కరెక్షన్లో పడింది. చివరి 2 రోజుల్లోనూ 600 పాయింట్లకు పైగా దిగజారి వారం కనిష్ట స్థాయిలో క్లోజ్ కావడం మరింత అప్రమత్తతను సూచిస్తోంది. కీలక నిరోధం 18,000 వద్ద బలమైన కనెక్షన్ సాధించడంతో అప్ ట్రెండ్కు స్వల్ప విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. 12 వారాల ర్యాలీ అనంతరం నిఫ్టీ వారం ప్రాతిపదికన బలమైన ర్యాలీ సాధించింది. గత ఏడాది కాలంగా ఈ కీలక స్థాయిని దాటేందుకు కనీసం 5 ప్రయత్నాలు చేసి విఫలమైంది. కానీ ప్రధాన మద్దతు స్థాయిల్లో రికవరీ కూడా సాధిస్తోంది. గత వారంలో కూడా కనిష్ట స్థాయిలకు చేరువలో ముగిసినా ఇంకా స్వల్పకాలిక మద్దతు స్థాయిల కన్నా పైనే ఉంది. టెక్నికల్గా ప్రధాన ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది. ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిల కన్నా పైన ఉన్నందువల్ల సానుకూలత కోసం ఇక్కడ రికవరీ సాధించి తీరాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు, కడసారి చూసేందుకు భారీ స్క్రీన్ల ఏర్పాటు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సదస్సు, జాతీయ అజెండాను ఆవిష్కరించిన కేజ్రీవాల్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం, పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. శాసనసభ వేదికగా తెలుగుదేశం పార్టీపై మరోసారి ఫైర్ అయిన ఏపీ సీఎం, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడేనని ఘాటు వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోడల్ అవతారం ఎత్తిన మహేష్ బాబు, పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు. గత వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ప్రారంభమై దేశీయ స్టాక్ మార్కెట్స్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి న్యూస్ 9 టుడే.